జానీ మాస్టర్ విషయంలో ఏం జరుగుతుంది లేటెస్ట్గా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంక్వైరీ లేటెస్ట్గా అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్ ఎంక్వైరీ విచ్ వి కండక్టెడ్ స్టేట్మెంట్స్ ఇచ్చారండి సో స్టిల్ ఇట్ ఇస్ ఇన్ ప్రాసెస్ నెక్స్ట్ ఇంకా ఎవిడెన్స్ విట్నెసెస్ అవి రావాల్సి ఉంది అండ్ నిన్న నేను అక్కడ తెలుగు ఛాంబర్లో మాట్లాడినట్టు ఇప్పుడు ఏంటంటే వాళ్ళిద్దరూ కాంటాక్ట్లో ఉంటే రెస్పాండెంట్ అండ్ ఎవరైతే ఎలిగేషన్స్ వేశారో విక్టిమ్ కాంటాక్ట్లో ఉంటే ఏంటంటే ఫర్దర్ డ్యామేజ్కి ఛాన్సెస్ ఉన్నాయి అందుకని చెప్పి దట్ వీ సెడ్ స్ట్రిక్ట్లీ మీరు టచ్లో ఉండకూడదు లేకపోతే సమ్ ఇన్ఫార్మర్స్ ఉంటారు కదా మధ్యలో హూ విల్ యునో కన్వే ఇలా జరుగుతుందని అలాంటివి ఉండొద్దు అని చెప్పాము అనమాట రైట్ దట్ ఈస్ మెన్షన్ స్ట్రిక్ట్లీ ఇప్పుడు ఏంటంటే మనకి పాష్ కమిటీ ఇలా వేసినప్పుడు ఏంటంటే వీ హ్యావ్ ద పవర్స్ ఆఫ్ ఎ సివిల్ కోర్ట్ సో అది వాళ్ళు ఈ రిపోర్ట్ని ఆర్డర్ని స్ట్రిక్ట్గా అబైడ్ అవ్వాల్సి ఉంటుంది రైట్ అసలు ఇన్ జనరల్ అసలు ఫైండింగ్స్ ఏమున్నాయండి తెలుగు చిత్ర పరిశ్రమలో ముఖ్యంగా ఈ వేధింపులు అధికంగా ఉన్నాయని చెప్పి మనకి ఇనఫ్ కేసెస్ వచ్చాయా ఇనఫ్ కంప్లైంట్స్ వచ్చాయా అసలు ఇనఫ్ కేసెస్ వెరీ ఫ్యూ అండి ఓవర్ ద ఇయర్స్ ఆల్సో ఐ హెవ్ సీన్ ద రికార్డ్ తక్కువే ఉన్నాయి అని చెప్పవచ్చు రిపోర్ట్ అయినవి ఏంటంటే హియర్సే ఎక్కువ ఇది యునో దిస్ ఇండస్ట్రీస్ ఇన్ లైమ్ లైట్ కాబట్టి ఎప్పుడు హియర్ ఎక్కువ వినిపిస్తూ ఉంటాయి సమ్ రూమర్స్ కానీ మనం వాటిని కాగ్నిజెన్స్ తీసుకోలేము కదా వీ షుడ్ వీ నీడ్ అ ప్రాపర్ కంప్లైంట్ యా సో ఈ పాష్ కమిటీ కాన్స్టిట్యూట్ అయింది ఏ పర్పస్ తోటండి మీరు సభ్యులుగా ఉండే కమిటీ పాష్ కమిటీ అది శ్రీరెడ్డి ఇన్సిడెంట్ అయింది చూసారా అప్పటి నుంచే

ప్రగతి కావచ్చు ఇంకా చాలామంది దయచేసి దీన్ని నివేదిక ఫైండింగ్స్ ఏంటో మాకు చెప్పాలని చెప్పి బట్ యాజ్ అ ఉమెన్ అంటే మీరు అన్ని రంగాల్లో ఈ సెక్షువల్ హెరాస్మెంట్ ఉంటుంది అని చూస్తున్న తరుణంలో యాజ్ అ ఉమెన్ వాట్ యూ ఫీల్ కావ్య గారు ఈ కంప్లైంట్స్ ఎక్కువగా కొన్ని ఇండస్ట్రీస్లో ఎక్కువ అని మీరు భావిస్తున్నారా కొన్ని ఇండస్ట్రీస్లో ఎక్కువ అంటే ఇప్పుడు మెన్ అండ్ ఉమెన్ కలిసి వర్క్ చేసి సర్వీస్ ఇండస్ట్రీస్లో ఎక్కువ ఉన్నాయండి అంటే మీరు అన్నట్టు ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీలోనే ఉన్నాయా అలాంటివి కూడా బయటకు వస్తున్నాయి ఈ ఇండస్ట్రీలో ఉంటాయి అలాంటివి బట్ నథింగ్ లైక్ దట్ ఇప్పుడు మనం చూసుకుంటే బ్యాంకింగ్ సెక్టర్లో ఉన్నాయి హాస్పిటాలిటీలో ఉన్నాయి ఇప్పుడు హైయెస్ట్ వచ్చేసి యాజ్ పర్ రిపోర్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఐసిఐసిఐలో వన్ థర్టీ త్రీ కంప్లైంట్స్ రిపోర్ట్ అయినాయి అన్నమాట అండర్ దిస్ పాష్ వేర్ యాజ్ ఎర్లియర్ ట్వంటీ త్రీలో ఇట్ వాజ్ ఫార్టీ త్రీ అంత ఇంక్రీజ్ ఉంది అండ్ అలానే నెక్స్ట్ టీసీఎస్ టాటా కన్సల్టెన్సీ దాంట్లో ఉన్నాయి అలానే ఫాలోడ్ బై అదర్ బ్యాంక్స్ యాక్సెస్ సో ఇవి కాకుండా అంటే బహుశా కొన్ని పరిశ్రమల్లో ఇంకా గళం విప్పి మాట్లాడే ఆ సంస్కృతి రాలేదు మెనీ పీపుల్ హెసిటేట్ టు ఎస్పెషలీ కొంచెం పబ్లిసిటీ ఉండే కంపెనీస్లో యూనో పబ్లిక్ క్లైమ్ లైట్లో ఉన్నవాళ్ళు బయటకు వచ్చి చెప్పడానికి ఇష్టపడరు పెద్ద అవుతుంది కాబట్టి స్టిగ్మా వస్తుంది మళ్ళీ కొన్నిసార్లు మేము విక్టిమ్తో మాట్లాడినప్పుడు ఇదనే కాదు పాష్ కమిటీ అనే కాదు ఐ డీల్ విత్ వేరియస్ థింగ్స్ కాబట్టి ఇలా సెక్షువల్ అఫెన్సెస్ ఆర్ నాన్ సెక్షువల్ అగేన్స్ట్ ఉమెన్ మాట్లాడినప్పుడు ఏంటంటే వాళ్ళు మీరేం చేయకుండానే ఆ అబ్బాయి అలా చేశాడా అలా స్టిగ్మా వస్తుంది అనమాట అంటే ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇట్ అని విక్టిమ్ షేమింగ్ మీరు ఏం చేయకుండానే అతను వచ్చాడు మీరు ఏం చేయకుండానే అతను ఫోన్ చేసి మాట్లాడగలిగాడా లాంటివి సో ఒక అమ్మాయి ఏమనుకుంటుంది వై షుడ్ ఐ గో త్రూ ఫస్ట్లీ షీఈ్ గోయింగ్ త్రూ సమ్ హెరాస్మెంట్ ఐ అబ్యూజ్ ఆన్ అబౌట్ దట్ సంబడీ ఈజ్ బ్లేమింగ్ హర్ ఫర్ బ్రేవ్లీ రిపోర్టింగ్ అవును అండ్ ఇది ఎక్కడికి వెళ్తుందో తెలీదు అని చెప్పి అన్రిపోర్టెడ్వి కూడా ఉంటాయి రైట్ ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అసలు సెక్షువల్ హెరస్మెంట్ అని చెప్పడానికి మనకి గైడ్ లైన్స్ ఏం చెప్తున్నాయి వాట్ అకౌంట్స్ టు సెక్షువల్ హెరస్మెంట్ చాలా పరిస్థితుల్లో ఒక చాలా సెమీ జోవియల్ లైట్ హార్టెడ్ ఎన్వారాన్మెంట్లో కూడా చాలా లూడ్ రిమార్క్స్ జరుగుతాయి కామెంట్ చేయడాలు జరుగుతాయి ప్రపోజిషన్ చేయడాలు జరుగుతాయి ఇవన్నీ వినికిడి మీద అంటే స్టడీస్ చూసిన దీనిలో అడుగుతున్నాను నేను బేసిస్ మీద సో హౌ డిఫైన్ ఇఫ్ యాక్చువల్లీ నాట్ అది సెక్చువల్ హెరాస్మెంట్ అంటే ఇట్ నీడ్ నాట్ బి ద మెయిన్ యాక్ట్ ఇట్ సెల్ఫ్ ఏంటంటే సెక్షువల్లీ కలర్డ్ రిమార్క్స్ చేయడము వాళ్ళ బాడీ గురించో సమ్ పాసింగ్ ఆన్ సమ్ అంటే వాళ్ళు కొంతమంది ఎలా చూపిస్తారు అంటే చాలా ఫ్రివ్లెస్ రిమార్క్ లాగా ఏదో క్యాజువల్గా అన్నాం అన్నట్టు చూపిస్తారు కానీ వాళ్ళకి ఆ క్లోజ్నెస్ ఉండదు వాళ్ళతో అవును ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నానండి ఎవరో వచ్చేసి కొంచెం క్లోజ్ అయిపోయి అలా చేశారు అనుకోండి ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ కదా అవును ఇట్స్ ఆడ్ కదా ఇక్కడ ఈ ఎన్వైర్న్మెంట్లో అలాంటివి చేయడం అలానే అంటే జెస్చర్స్ లేకపోతే మనము బయటికి వెళ్తే బాగుంటుంది అనడము లేకపోతే డిన్నర్కి వెళ్దామా అంటే ఇన్ అ ప్రొఫెషనల్ ఎన్విరాన్మెంట్ ఓకే మీరు ఫ్రెండ్స్ అయ్యారు దెన్ దట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ దట్ ఈస్ అన్ ఆర్గానిక్ ప్రాసెస్ అలా కాకుండా సడన్గా అవుట్ ఆఫ్ బ్లూ వచ్చేసి ఎక్కువ కాంప్లిమెంట్స్ ఇచ్చేయడము లేకపోతే ఇలా ఇండైరెక్ట్గా డైరెక్ట్గా ఎవరు చెప్పరు కదండి సో ఇన్డైరెక్ట్గా ఇలా మనం డిన్నర్కి వెళ్దాము ఐ ప్లాన్ ఇట్ ఫర్ యూ ఆర్ సంథింగ్ విచ్ ఇస్ అన్నెసెసరీ అక్కడ మెన్షన్ చేయడము అదంతా ఒకలాగా హెరాస్మెంటే ప్రూవింగ్ ఆన్ అంటే ఇఫ్ కమ్స్ ఇన్ కంప్లైంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక కంప్లైంట్ ఇచ్చాను అనుకోండి ఎవరు ఇలా అన్నారని కమిటీ వేస్తారు కమిటీ ఇన్వెస్టిగేట్ చేస్తుంది అది ప్రూవ్ చేయడం సపోజ్ అవతల వాళ్ళు డినై చేశారు ప్రూవ్ చేయాల్సి ఉంటుందా ఫర్ ఇట్ టు కాన్స్టిట్యూట్ అవతల వాళ్ళు డినై చేయడం అంటే ఫస్ట్లీ కంప్లైంట్ విల్ బి యాక్సెప్టెడ్ అండి విత్ ఆర్ వితౌట్ యు నో దే ప్రొడ్యూస్డ్ ఎవిడెన్స్ ఆ విట్నెసెస్ టైమ్ అని చెప్పి సిచ్యువేషన్ బట్టి ఇట్ విల్ బి టేక్ కానీ దాని తర్వాత ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ఎవిడెన్స్ అండ్ విట్నెసెస్ ఓన్లీ అదే త్రూ ద ప్రాసెస్ అయితే దే ఓన్లీ ప్లే మేజర్ రోల్ జస్ట్ గా ఉండదు కాబట్టి ఇంతవరకు అట్లీస్ట్ ఒక చోట ఏమన్నారంటే ఇఫ్ యూ కెనాట్ నాట్ కొరాబరేట్ ఎనీథింగ్ అంటే ఎవిడెన్స్ ఇవ్వలేని సిచ్యువేషన్స్ ఉంటాయి విట్నెస్లు ఉండకపోవచ్చు వచ్చిన వాళ్ళు చెప్పాలని లేదు కదా అవును మేము వచ్చి చెప్పము నీతో అయితే చెప్తామనే వాళ్ళు కూడా ఉంటారు అలాంటప్పుడు మనకి క్లియర్గా ఉండాలి అట్లీస్ట్ అబ్యూస్ జరిగే ఉంటుంది అలాంటి సిచ్యువేషన్ ఉండాలి అవును అది లేకుండా మనకి ఎవ్వరికి తెలియకుండా ఒకళ్ళు వచ్చి కంప్లైంట్ చేస్తే అది అయితే ఓవర్ ఇన్వెస్టిగేషన్ ప్రూవ్ అవుతుంది లైక్ ఇక్కడ ఫిలిం ఇండస్ట్రీలో చూసుకుంటే కొన్ని ఫేక్ కేసెస్ కూడా వచ్చినాయి ఉమెన్ రిపోర్ట్ చేసి కంప్లైంట్ చేసినవి ఓవర్ ఇన్వెస్టిగేషన్ ఫేక్ అంటే దే ఇస్ నో సెక్షువల్ హెరాస్మెంట్ అలాంటివి దెర్ ఇస్ నో సెక్షువల్ హెరాస్మెంట్ పర్సే ఇట్స్ లైక్ నేను మీకు డబ్బులు ఇవ్వాలి యు ఆర్ ఎ మ్యాన్ ఐఎమ్ ఎ ఉమెన్